అండి ఏంటి రోజు నేను వచ్చాను అనుకుంటున్నారా? మమ్మీకి ఏమో ఏదో ట్రిప్పులకి వెళ్ళి ఇదికి వెళ్ళి మొత్తం ఒంట్లో అంతా పాడి చేసుకొని వచ్చింది. సరే ఇప్పుడు వేడి వేడిగా మనం ఒంట్లో బాగాలకి ఏం చేస్తాం? కిచడి చేస్తాం కదా. సరే ఓకే, ఈరోజు మనం చేయబోయే డిష్ మిల్లెట్స్ మసాలా కిచడి. మిల్లెట్స్ అంటే ఏ రకమైన జొన్నలు, రాగి, ఏదన్నా. సో నేనైతే ప్రస్తుతం స్టోర్ వాట్ ఇది మిక్స్డ్ గ్రెయిన్ ఇదన్నమాట. మీరు ఏ జొన్నలైనా ఏ మిల్లెట్స్ అయినా వాడుకోవచ్చు. ఆరెంజ్ దీని వల్ల రైస్ కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సరే ప్రస్తుతానికైతే మనం చేసే డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. సో ఫస్ట్ మూడు రకాల పప్పులు తీసుకున్నాం. సో మూంగ్ దాల్, మసూర్ దాల్, తూర్ దాల్ ఈ మూడు తీసుకున్నాము. దాంతోపాటు మన కరివేపాకు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, చిల్లీ అండ్ జింజర్. చిల్లీస్ని ఇలా చిన్న చిన్న చాప్ చేసుకున్నాను, ఒక టూ చిల్లీస్ని. ఇది చిన్న రెమ్మ అలాని ఇలా చిన్న చాప్ చేసుకున్నాను. దాని తర్వాత మన సినమన్ బిర్యానీ ఆకు, కొంచెం లవంగ, దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్. రుబ్బాలి అయిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి డబుల్ క్వాంటిటీ మిల్లెట్స్ తీసుకుంటున్నా. మీరు రైస్ కూడా వాడచ్చు దీని వల్ల సబ్స్టిట్యూట్స్కి. దాన్ని అన్నీ మిక్స్ అయిన మిల్లెట్స్ ఇలా ఉంటాయి. పక్కన పెట్టేసి ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీళ్ళన్నింటినీ బాగా వాష్ చేసుకోవాలి. సరే ఇప్పుడు మనం కడగడానికి అన్నీ దాలేసేసుకుందాము. దాలు, మసూర్ దాలు, తూర్ దాలు. ఓకే, సో ఈ మూడుది ఫస్ట్ వాష్ చేసేసుకున్నాం. సో డ్రైన్ చేసేసుకొని దాని తర్వాత మనము ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుందాం. అంటే పప్పులు కదా స్టార్చ్ చాలా ఉంటుంది, స్టార్చ్ పోయేంత వరకు వాష్ చేసుకుందాం. సో కడిగి చూపిస్తాం. ఓకే, సో ఇప్పుడు మనము మన పప్పులన్నీ నీట్గా కడిగేసుకున్నాము. దాని తర్వాత ఇప్పుడు మనం మన బేస్ తాలిం మసాలా స్టార్ట్ చేయబోతున్నాం. సో మసాలాకి ముందు మనం ఆయిల్ వేసేసుకుందాం. జస్ట్ లైక్ 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. తర్వాత ఇప్పుడు ఇది ఆయిల్ కొంచెం వేడి అయిపోయిన తర్వాత ఫస్ట్ మన బిర్యానీ ఆకు, చెక్క, అన్ని లవంగాలు, కొంచెం ఆ ఫ్లేవర్ ఆయిల్లో ఇలా డిస్పర్స్ అవ్వనివ్వండి. స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఫ్లేవర్ కొంచెం అయితే అయింది, మనం ఉల్లి ఆనియన్స్ వేస్తున్నాము. ఆనియన్స్ని కొంచెం ఇట్లా అదే వేగనిద్దాము. వేగనిచ్చిన తర్వాత మనం వెల్లుల్లి, చిల్లీ, జింజర్ అలాంటివన్నీ ఉపయోగిద్దాం. ఓకే, సో మన ఇది అయిపోయింది. దీని తర్వాత వీఆర్ యాడింగ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఇప్పుడు మన వెల్లుల్లి లోపలికి వెళ్ళిపోతుంది. వెల్లుల్లి చాలా ఇంపార్టెంట్, చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. నాకు ఎంత వెల్లుల్లి ఉన్నా అంత మంచిగా అనిపిస్తుంది. వెల్లుల్లి యాడ్ చేసాము. నౌ వీఆర్ యాడింగ్ మన చిల్లీ ఇంకా జింజర్. చిల్లీ జింజర్ కొంచెం మీకు ఘాటు కొట్టచ్చు, చిల్లీ స్పైస్ కొట్టచ్చు, రెండు మీ ప్రకారం యాడ్ చేసుకోండి. సో ఇది కొంచెం మళ్ళీ వేగనిద్దాము. చిల్లీస్, వెల్లుల్లి అవన్నీ
వేగిన తర్వాత విల్ యాడ్ అవర్ ఇదండి జింజర్ గార్లిక్ పేస్ట్. అప్పటిలోపు మనం కొంచెం మన ఏమంటారు కరివేపాకు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాం. కరివేపాకు యాడ్ చేయగానే దానికి స్మెల్ వస్తుంది కరివేపాకుది. ఓకే సో ప్రాపర్లీ మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. దాని తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి కొన్ని టమాటాలు యాడ్ చేద్దాం. టమాటాలు ఇప్పుడు నేను కోసుకోలేదు సో మనం ఈ గ్యాప్లో కొంచెం టమాటాలు కోసేసుకుందాం. ఓకే సో టమాటాలు స్టార్ట్ చేసేద్దాం. టమాటాల గురించి అసలు మర్చిపోయా. ఓకే అక్కడ మనం తిప్పి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. సో కొంచెం అది వేసేసి మళ్ళీ మిగతాది కట్ చేసుకుందాం. ఒక స్పూన్ రెండో స్పూన్ కొంచెం యాడ్ చేస్తాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు మన ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేగే వరకు మనకు టైం ఉంది. ఇప్పుడు సో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత అప్పుడు టమాటోస్ కట్ అయిపోయినాయి. మనం ఇప్పుడు ఈ టమాటోస్ని మన కిచడి బేస్లో యాడ్ చేసేద్దాం. అలవన్ మన వెల్లుల్లి కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగానే అయిపోయినట్టుంది. సో మన టొమాటోస్ అయితే మెల్లమెల్లగా ఇదైపోతున్నాయి. యాజ్ యూ కెన్ సీ ఉడుకుతున్నాయి. సో ఈ అయిపోయిన క్రమంలో విల్ యాడ్ సమ్ సాల్ట్. సాల్ట్ వేసాను గల్లుప్పు. అలా మిక్స్ చేసుకొని నెక్స్ట్ మన కిచడీకి మెయిన్ ఇంగ్రీడియంట్ పసుపు. సో చిట్కడ అంత పసుపు కారం. కారం కూడా మనం కొంచెం వేసేసుకున్నాం. ఓకే ఇప్పుడు కారం కూడా కలిపేస్తున్నాము. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఆఫ్ కిచడి యాడ్ చేద్దాం. మనం మన మిల్లెట్స్ అదే మిక్స్డ్ మల్టీగ్రెయిన్ యాడ్ చేసుకుంటున్నాం. జనరల్గా మీరు ఉప్మా లాంటిది చేసేటప్పుడు మిల్లెట్స్ని కొంచెం రా ఇది చేసుకుంటారు. రా ఫ్రై రా గ్రిల్ లాగా చేసుకుంటారు. అంటే ఆయిల్ లేకుండా జస్ట్ అలా గ్రిల్ లేదు. కానీ మనం వండుతున్నాం అన్నంలో వండుతున్నాం కాబట్టి అదంతా ఏం అవసరం లేదు. మిక్స్ అయిపోయి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు మిక్స్ చేసే ముందే ఎంత క్వాంటిటీస్ ఎంత రవ్వ తీసుకుంటున్నారు ఎంత పప్పులు తీసుకుంటున్నారు ఇవన్నీ మీరు మెజర్ చేసుకోవచ్చు. సో దట్ ఎడిక్వేట్లీ మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మిక్స్డ్ పప్పు వేస్తున్నా. ఆల్వేస్ మీరు క్వాంటిటీస్ యాడ్ చేసుకొని దాని ప్రకారమే వాటర్ కలుపుకోండి. ఫస్ట్ టైం కానీ అలాంటప్పుడు ఉండేటప్పుడు పప్పులు కాపుకొని పప్పుల్ని కూడా మిక్స్ చేద్దాం. ఇప్పుడు పప్పులు అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం వాటర్ యాడ్. వాటర్ ఎప్పుడైనా 1:3 రేషియో
అంటే మీరు ఒక కప్ ఆఫ్ ఇప్పుడు అన్నీ కలిపి ఒక కప్పు తీసుకున్నాను అనుకోండి, ఆ కప్పుకి 3:3 కప్స్ వాటర్ పోయాలి. సో అలా నేను ఇప్పుడు 3 కప్స్ 1:3 రేషియోలోనే పోస్తాను. మీరు వాటర్ కూడా ఎలా తీసుకోవాలంటే డిపెండ్స్. మీకు మెత్తగా కావాలనుకోండి 1:4లో వేసుకోండి, కొంచెం హార్డ్గా కావాలంటే 1:2లో వేసుకోండి. నాకు కొంచెం మెత్తగా అలా ఇది మీకు ఒక పర్ఫెక్ట్ చూపిస్తాను ఎలా జారుతుంది ఒక గంట నుంచి అలా కావాలి. సో మనం ఎవ్రీథింగ్ మిక్స్ చేసుకున్నాం, దీన్ని కుక్కర్ ఇంకా ఫైనల్లీ మూత పెట్టేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇది పెట్టేసాము. 3 విజిల్స్ మనం నార్మల్ రైస్కి పెడతాం చూసారా, అలా 3 విజిల్స్ మనకు కావాలి. 3 విజిల్స్ తర్వాత వచ్చి ఎట్లా ఎట్లా కుదిరిందో అయిందో చూసి చూద్దాం. ఏంట్రా ప్రశాంత్, విజిల్స్ రాగా వచ్చేస్తున్నాయి, సౌండ్స్ ఏం చేస్తున్నావు? కిచడీ. కిచడీ చేస్తున్నావా? ఓ, ఎక్కడి వరకు వచ్చింది? అయిపోయింది, ఓపెన్ చేసి చూడాలి. ఓపెన్ చేస్తున్నా, మరి మమ్మీ కూడా వచ్చింది సన్నగా. ఓపెన్ ఓపెన్ చేయి. అరే వా, బాగా విడిచిపోయిందే. ఇంకా తిప్పి చూడాలి ఒకసారి. కన్సిస్టెన్సీ ఇలా వచ్చిందిగా, జారుగా మంచిగా చల్లారే వరకు కరెక్ట్గా సరిపోతుంది మనకి. సో ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవాలిగా. తాలింపు పెద్దాం. మంచి మసాలా వాసన వస్తుంది. సరిపోతుంది. దగ్గర పెట్టుకో బాక్స్. మనం జీరా వేస్తాం, సరిపోతుంది. చిల్లీ అవసరం లేదు, కొంచెం చిన్న చిల్లీ వేస్తాం ఫ్లేవర్ కోసం. దాని తర్వాత ఇంగో అలా జాగ్రత్త వేయాలి, ఇంగో చూసుకోండి గడ్డ పడుతుంది కదా. రైస్ క్వాంటిటీని బట్టి చూసి వేసుకోవాలి. యాక్చువల్లీ మేము మా పాప వచ్చిందండి యుఎస్ నుంచి, వచ్చిన దగ్గర నుంచి అసలు వీడియోస్ జోలికే వంట చేసినా ఆ వీడియో చేయడానికి అసలు టైం లేక అసలు నేను 1 మంత్ నుంచి అసలు వంటింట్లో షూట్ చేయడం అనేదే పెట్టుకోలేదన్నమాట. సరే తిరుపతి వెళ్ళొచ్చాము, చాలా బాగా అయింది దర్శనము. తిరుపతి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు మేము వచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్లో మేము చేసిన అదే మేము ఫుడ్ తిన్నాము కదా డిన్నర్ అనేసి ఒక వీడియో పెట్టాను, చాలా బాగా చూశారు, చాలా బాగా వచ్చింది కూడా అది. ఆ తర్వాత బ్యాంకాక్ వెళ్ళొచ్చాం, బ్యాంకాక్ వెళ్ళొచ్చాం. ఆ ట్రిప్వి కూడా ఇంకా పెట్టలేదు, అసలు అసలు టైం ఉండట్లేదు అనమాట. తర్వాత మా పాప రిటర్న్ వెళ్ళిపోతుందని చెప్పి తనకు కావాల్సినవన్నీ అరేంజ్ చేయడము, పాప రిటర్న్ కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాము, ఇంకా దాని నుంచి ఇంకా కోలుకోలేదు కొంచెం. ఇంకా నేను అసలు అసలు కుక్ చేయట్లేదు కదా ఇంట్లో, కొంచెం మమ్మీకి హెల్త్ బాగాలేదని మా బాబు మంచి కిచడీ చేశాడు. సో కిచడీ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందని చెప్పేసి. మంచి ఇంగువ వాసన వస్తుంది. కరివేపాకు అవన్నీ వేయవారా? ఆల్రెడీ వేసాగా. ఓ, వేసేసావా ముందే? సో పోపు ఇందులో వేసేద్దాం ఇలా నేతి. నెయ్యితో గుబాళించు దగ్గర. మంచి మంచి సౌండ్స్. ఓకే, చాలా యమ్మీగా ఉంది. సో ఇంకా టేస్ట్ చేసేద్దాం. నేతి తాలింపే స్పెషల్ అండి. అలా నేతిలో ఇంగువ జీలకర్ర పడిందంటే అమోఘంగా ఉంటుంది ఆ టేస్ట్. ప్రశాంత్ రెడీ అయిపోయిందా? ఆకలేస్తుంది, స్మెల్స్ నేతి గుబాళింపు చూస్తుంటే. మల్టీగ్రెయిన్ కాబట్టి కలర్లో వచ్చింది కదా. ఇందులో రాగి ఉంది, కార్న్ ఉంది,
మేజ్ ఉంది, ఆ జొన్నలు ఉన్నాయి, మొక్కజొన్నలు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి, రాగులు ఉన్నాయి. సో ఒక జూమ్ చేయండి అంటే ఇది యాక్చువల్లీ కిస్టీ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ, ఇలా గంట నుంచి ఇలా జారిపోవాలి. చాలామంది థిక్ చేసుకుంటారు, కొంతమంది పొడి చేసుకుంటారు. పొడి చేసుకుంటే కూడా బాగుంటుంది. ఆ పొడి చేసుకునే కిచడీ వేరు, అది అది బ్రేక్ఫాస్ట్ కి అలా ఉంటుంది. ఆ కిచడీ వేరు, ఇది రవ్వ కిచడీ, ఇది ఇలాగే ఉండాలి. ఎందుకంటే ఇందులో ఇది చిక్కబడుతుందండి, వేడైతున్న కొద్దీ చిక్కగా గట్టిగా అయిపోతుంది అన్నమాట. మనం ఇది చల్లారి మనం తినేటప్పటికి ఇలా తింటూ ఉంటే అది గట్టిపడుతూ ఉంటుంది. ఓకే, సో కాల్తుంది మరి ఊరుకోవడం. చాలా వేడిగా ఉంది, నువ్వు గబుక్కుని నాకు పెట్టేసావు అంటే మూతి కాలిపోతుంది రాయ్. ఎలా ఉంది? నిజంగా చాలా బాగుంది ప్రశాంత్. మసాలా టేస్ట్ వస్తుంది, కాలుతుందను కానీ గొంతుకు ఎంత హాయిగా ఉందో, కొంచెం జలుబు చేసినట్టుగా అలా ఉంది కదా. ఘాటుగా చాలా బాగుంది ప్రశాంత్. మంచిగా టీవీ పెట్టుకొని వేడి వేడిగా గొంతులోకి చక్కగా హాయిగా ఎంజాయ్ చేస్తాను వెళ్ళి కూర్చొని. చూపించు ఒకసారి, ఏంటో ఒకసారి చూపేసి ఫైనల్గా. ఇది మన మసాలా కిచడీ. మసాలా కిచడీ, ఇది మల్టీగ్రెయిన్ విత్ మిల్లెట్స్, అన్ని రకాల మిల్లెట్స్ పప్పులు అన్ని మిక్స్ చేసాం. నిజంగా వండర్ఫుల్ గా ఉందండి టేస్ట్, మసాలా టేస్ట్ కూడా కలిసింది కదా. ఏదో మసాలా బాగా తిన్నట్టుగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, హెల్త్ కి మంచిది. ఇంక ఇట్లా చలికాలం కదా ఇప్పుడు వచ్చేది, ఎంజాయ్ చేయొచ్చు వేడి వేడిగా. ఇదండి మసాలా మల్టీగ్రెయిన్ కిచడీ, నిజంగా సూపర్గా ఉంది. మంచి మసాలా వాసన, నేతి వాసన, మల్టీగ్రెయిన్తో చేసాం కాబట్టి హెల్త్కి చాలా చాలా మంచిది. సో ఇలా ఎంజాయ్ చేసుకోండి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్, ఏ టైంలోకైనా బాగుంటుంది. ఎనీ టైము, ఈవినింగ్ వర్షం పడుతుంటే కూడా వేడి వేడిగా తింటే హ్యాపీగా కడుపులో చల్లగా ఉంటుంది, ఈజీ డైజెస్టబుల్, ఇంకా హెల్త్కి మంచిది, టేస్టీ, రిచ్ ఇన్ ప్రోటీన్, అన్నీ ఉన్నాయి ఇందులో. సో ఖచ్చితంగా ట్రై చేయండి, మాధవి కిచెన్ ని సబ్స్క్రైబ్. లేజీ డిష్ అని కూడా చెప్పు, ఇది ఒక రకంగా లేజీ డిష్ కూడా, అందుకే చూస్ చేసుకున్నా. ఎందుకంటే సింగిల్ పాట్ అన్ని అందులో పడేసేయచ్చు, మొత్తం అంతా ఒక దానిలోనే వేయాలి. అన్ని దాంట్లో కుక్కర్ మూత పెట్టిన తర్వాత తిప్పాలి అంతే. యాక్చువల్లీ నేనైతే క్యారెట్స్ అవన్నీ కూడా వేసిందరు, కానీ వీడు ఫటాఫట్ చేయాలనుకున్నాడు కాబట్టి క్యారెట్స్ వేసినట్లేదు కదా. బీన్స్, క్యారెట్స్, ఆలు, పీస్ అన్నీ వేస్తాను నేనైతే. సో అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు, మన టైంని బట్టి, మూడ్ని బట్టి. ఓకేనండి, ఇలాంటి మంచి మంచి డిష్ల కోసం మాధవి కిచెన్ని చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.